ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పోలీసుల తీరు మీద రకరకాల విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు చేసేటువంటి దాన్ని నేరుగా రాష్ట్ర పోలీసులందరి మీద రుద్దకూడదు, కానీ ఒక పక్క పోలీసులు మంచి చేసే క్రమంలో ముందుకెళ్తుంటే కొందరు పోలీసులు మాత్రం డిపార్ట్మెంట్ మొత్తానికే బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. ఇది ఏ డిపార్ట్మెంట్లో అయినా జరిగేదే, కానీ హైలైట్ అయ్యేది మాత్రం నెగిటివిటీ అనేటువంటి విషయాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే. రాజకీయంగా కూడా విపక్షాలు ఏపీ పోలీసుల్ని తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కొందరిని పోలీసులు దారుణంగా ఇబ్బందులు పెడుతున్నారని, కొందరు పోలీసులను దారుణంగా ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తాజాగా ఏపీ హైకోర్టు పోలీసులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్గా మారుతున్నాయి. రీసెంట్గా చీరాల దళిత యువకుడి కేసులో ఏపీ ప్రభుత్వం పోలీసుల తీరు మీద కీలక వ్యాఖ్యలు చేసింది. మాస్క్ లేదని చీరాల దళిత యువకుడు కిరణ్ కుమార్ని ఎస్ఐ కొట్టాడు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో అతను చనిపోయిన కేసులో హైకోర్టు రీసెంట్గా విచారణ చేసింది. కిరణ్ కుమార్ తరఫున పిటిషన్ వేశారు మాజీ ఎంపీ హర్ష కుమార్. బాధితుడి తరఫున వాదనలు వినిపించారు. హైకోర్టు న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ ఈ విషయంలో వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఈ కేసుని సిబిఐకి ఎందుకు ఇవ్వకూడదు అని న్యాయస్థానం ప్రశ్నించి అందరినీ షాక్కు గురిచేసింది. విచారణ పట్ల కిరణ్ కుమార్ తల్లిదండ్రులు సంతృప్తి చెందారని, కేసు కొట్టేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. మీ ప్రభుత్వంలో ఎవరినైనా మీరు సంతృప్తి పలచగలరు అంటూ హైకోర్టు దారుణ వ్యాఖ్యలు చేసింది. ఈ షాకులు, ఈ వ్యాఖ్యలు ఏపీ పోలీస్కి అలవాటైపోయాయని టీడీపీ ఎద్దేవా చేస్తుంది. కిరణ్ కుమార్తో పాటు ఉన్నటువంటి సహా నిందితుడి ఫోన్ కాల్ రికార్డు ఇస్తామని న్యాయవాది శ్రవణ్ కుమార్ అన్నారు. అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో స్వతంత్ర సంస్థ సిబిఐతో విచారణ చేయించి అర్హత కలిగి ఉందని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తరఫున పూర్తి వివరాలు ఇచ్చేందుకు 2 వారాల సమయం కోరడంతో హైకోర్టు ఓకే అంది. అయితే విచారణకి ముందు మృతుడి తల్లిదండ్రుల్ని ప్రలోభాలకు గురి చేయడానికి కొందరు ప్లానింగులు చేశారని కూడా కోర్టుకు విన్నవించారు శ్రవణ్ కుమార్. ప్రభుత్వం తమ తరఫున పోలీసుల తరఫున అఫిడవిట్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కోర్టు తదుపరి చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.